Hi friends, this is Balu from Balu Infotech. Friends, government is sambandhinchi enno rakalaina schemes manaki andubatlo untam jarigindi. Adi central line avvachu ledha state government is sambandhinchina schemes aina ayyundochu. Veetiki sambandhinchina poorthi samacharam anedi manaki andubatlo undadam ledhu. Veetiki sambandhinchi vere website lu undadam valla chaala mandiki prati scheme ki prati website ki velli chodatam anedi kashtam avutundi. Deeniki sambandhinchi myscheme ani గవర్నమెంట్ తరపున ఒక వెబ్సైట్ అయితే ఉండడం జరిగింది. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక కంటెంట్లోకి వెళ్తే ఈ వెబ్సైట్ పేరు myscheme.gov.in. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా మీరు ఇక్కడికి అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన అంటే మీ ఆధార్ నంబర్ కానీ మీ ఫోన్ నంబర్కి కానీ మీకు వ్యక్తిగతంగా ఎలిజిబిలిటీ ఉన్న స్కీమ్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అవడం జరుగుతుంది. దాని నుంచి మీరు ఆన్లైన్లో అయినా అప్లై చేయొచ్చు లేదా ఆఫ్లైన్ అయినా అప్లై చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ వెబ్సైట్లో ఫైండ్ స్కీమ్స్ ఫర్ నౌ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ దీన్ని క్లిక్ చేసినట్లయితే కనుక మనల్ని ఈ విధంగా డీటెయిల్స్ అనేది అడగడం జరుగుతుంది. ఇక్కడ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. ఫీమేల్కి సెపరేట్గా కొన్ని స్కీమ్స్ అనేవి ఉంటాయి, అదేవిధంగా మేల్కి కూడా కొన్ని స్కీమ్స్ అనేవి ఉంటాయి. మగవారితో పోలిస్తే ఆడవారికి కొన్ని స్కీమ్స్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ మేల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. ఏజ్ ఎగ్జాంపుల్కి 35 ఏజ్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. మిడిల్ ఏజ్ ఈ విధంగా మనం స్క్రోల్ చేసుకుని ఏజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. 35 ఇయర్స్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ కొట్టామంటే ఇలా ఆడటం జరుగుతుంది. ఈ స్టెప్లో మీరు మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నాను. తర్వాత మీరు విలేజ్లో ఉన్నట్లయితే కనుక రూరల్ సెలెక్ట్ చేయండి, లేదు టౌన్లో ఉన్నట్లయితే కనుక అర్బన్ అనేది ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను టౌన్లో ఉన్నాను, అర్బన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం రూరల్కి ఎక్కువ స్కీమ్స్ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అడగడం జరుగుతుంది. మీరు జనరల్గా మీ రిజర్వేషన్ ఏంటని అడుగుతుంది. నేను ఓబీసీ ఇస్తున్నాను, మీరు ఎస్సీ ఎస్టీ జనరల్ ఏదైనా ఇవ్వచ్చు. ఓబీసీ ఇచ్చి నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అడగడం జరుగుతుంది, హెల్ప్ అస్ ఫైండ్ ద బెస్ట్ స్కీమ్స్ ఫర్ యూ. అంటే మనకి మన యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, మన అర్హతలు ఏంటి అనేది చెప్తేనే కదా మనకి సంబంధించిన స్కీమ్స్ అనేవి డిస్ప్లే చేయడం జరుగుతుందని చెప్తుంది. ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ అని అడుగుతుంది. అంటే మీరు వికలాంగుల లేదా స్పెషల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెపరేట్గా స్కీమ్స్ అనేవి ఉంటాయి. నేను నువ్వు అని పెడుతున్నాను. డూ యూ బిలాంగ్ టు మైనారిటీ అని అడుగుతుంది. నేను మైనారిటీ కాదు, అందుకని నువ్వు పెడుతున్నాను. మైనారిటీ అయితే కనుక ఎస్ అని పెట్టాలి. మైనారిటీకి కూడా సెపరేట్ స్కీమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆర్ యూ ఏ స్టూడెంట్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది సెలెక్ట్ చేయాలి. నేను నో, మనం అన్ఎంప్లాయిడ్ కాబట్టి నో అనేది సెలెక్ట్ చేస్తాం. వాట్ ఈజ్ యువర్ కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అని అడుగుతుంది. అన్ఎంప్లాయిడ్ అని ఇస్తున్నాను. మీరు ఎంప్లాయిడ్ అయితే ఎంప్లాయిడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినామండి. అన్ఎంప్లాయిడ్ అని ఇచ్చాను, నెక్స్ట్ కొట్టాను. నెక్స్ట్ కొడితే ఇక్కడ డూ యూ బిలాంగ్ టు బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్ అంటే వైట్ కార్డు ఎలిజిబిలిటీ ఉందా మీకు అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అయినా ఉండండి, నో అయితే నో అయినా ఉండండి. అయితే ఎస్కి ఎక్కువ స్కీమ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇందులో రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి ఎస్ అని క్లిక్ చేయండి. నేను ఎస్ అని క్లిక్ చేశాను. తర్వాత ఆర్ యూ ఇన్ ద ఫాలోయింగ్ కండిషన్, డిస్ట్యూట్ అండ్ పెన్యూరీ, ఎక్స్ట్రీమ్ హార్డ్షిప్, డిస్ట్రెస్ అని అడుగుతుంది. అంటే దీనికి సంబంధించి మనందరికీ సంబంధించి ఇది నో అనే ఆప్షన్ ఇస్తాం. నో ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అనేది క్లిక్ చేయండి. ఈ విధంగా అన్ని ఆప్షన్లు ఫిల్ చేసిన తర్వాత మనకి ఏ ఎలిజిబిలిటీ ఉందనేది చెక్ చేసి మనకు సంబంధించిన స్కీమ్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ సంబంధించి 41 స్కీములు ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 36, స్పోర్ట్స్లో 14 అండ్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెక్టర్లో 11 స్కీములు, హెల్త్ వెల్నెస్కి సంబంధించి 9 స్కీములు ఉండడం జరిగింది. ఇంకా బిజినెస్ ఎంటర్ప్రీన్యూర్షిప్ 8, స్కిల్ డెవలప్మెంట్ 8 స్కీమ్స్, అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ అండ్ హౌసింగ్ షెల్టర్, సైన్స్ ఐటీ కమ్యూనికేషన్స్, ఈ విధంగా యూటిలిటీ శానిటైజేషన్, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక స్కీమ్. ఈ విధంగా పైనుంచి మనకు అప్ టు బాటం వరకు అనేక రకాల స్కీమ్లు అనేవి ఉండడం జరిగింది. ఈ విధంగా మనం బాటం వరకు చెక్ చేసుకున్న తర్వాత ఇందులో మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది ఏదనేది. ఇందులో సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంది. అట్లీస్ట్
ఒకటైనా మనం పెట్టుకోవచ్చు. సరే నేను ఏమి ఇస్తున్నానంటే స్టార్టింగ్లో ఉన్న ఎక్కువ స్కీమ్లు ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను సోషల్ వెల్ఫేర్ అనేది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కూడా సెలెక్ట్ చేశాను. ఎడ్యుకేషనల్ లెర్నింగ్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. మ్యాక్సిమం ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్జెక్ట్ అనేది సబ్మిట్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ క్లిక్ చేస్తే లేదా అన్ని ఏమి సెలెక్ట్ చేయకుండా ఉన్నా సరే మనకి 81 స్కీమ్స్ అనేవి ఎలిజిబిలిటీ చూపిస్తుంది. ఈ విధంగా మనకు సంబంధించిన స్కీమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మనం ఏది అప్లై చేయాలి అంటే మనకి ఎలిజిబిలిటీ ఉంటేనే కదా దాన్ని శాంక్షన్ చేస్తారు. ఏది అప్లై చేయాలి ఏది అప్లై చేయకూడదు అనేది ఇక్కడే మనకు డిసైడ్ అయిపోతుంది. దీంట్లో మనకి సెంట్రల్ స్టేట్ అనేది ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అయితే కనుక ఇది ఇక్కడ క్లిక్ చేస్తే ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ చూపిస్తుంది. స్టేట్ క్లిక్ చేస్తే స్టేట్ గవర్నమెంట్ 3 స్కీమ్స్ ఉన్నాయి, వైఎస్ఆర్ లా నేస్తం, జగనన్న చేదోడు, ఇటువంటివి అనమాట. మనం ఇలా కాకుండా మొత్తం స్కీమ్స్కి టిక్ చేయకుండా ఉంటే 81 స్కీమ్స్ మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఇది క్లిక్ చేసినట్లయితే దీనికి సంబంధించి మనకి పూర్తి డీటెయిల్స్ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది కదా. దీనికి సంబంధించి మొదటిదానికి డిప్లొమా విత్ 50% మార్క్స్, ఈ విధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో దీనికి మనం అప్లై చేయాలంటే కనుక అప్లికేషన్ ప్రాసెస్ ఇచ్చి ఇక్కడ ఒక లింక్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు గమనించవచ్చు ఏసీఏ బీసీ ఎంఐసి జీఓవి .in అనే లింక్ ఇవ్వడం జరిగింది. దీన్ని క్లిక్ చేసినట్లయితే మనం అప్లై చేసే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. ఈ కింద మీరు గమనించండి డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, అప్లికెంట్ ఆధార్ నెంబర్, ఈమెయిల్ ఐడి, లేటెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ అప్లికెంట్స్ బ్యాంక్ డీటెయిల్స్, అప్లికెంట్ ఫోటో, ఈ విధంగా అన్నీ అడగడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే కనుక దీని యొక్క అసలైన వెబ్సైట్కి మనం రీడైరెక్ట్ అవుతాం. ఇక్కడికి రీడైరెక్ట్ అయిన తర్వాత మనల్ని అడుగుతుంది అనమాట ఈ ఫాలోయింగ్ అన్నీ మీ దగ్గర ఉన్నాయా అని అడుగుతుంది. ఆ అప్లికెంట్ ఆధార్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫైనల్ క్వాలిఫికేషన్, అప్లికెంట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అప్లికెంట్ ఫోటో అంటే మనకు సంబంధించిన ఫోటో, అడ్రస్ ప్రూఫ్, ఇవన్నీ ఉన్న తర్వాత మనం ఓకే చేసి ఇక్కడ నుంచి ఈ ఫామ్ అంతా ఫిల్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసినట్లయితే మనకి కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనం ఏది అప్లై చేసినా సరే అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్లో కంప్లీట్ చేయడం ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో నేను పూర్తిగా చూపిస్తాను. ప్రజెంట్ నేను దీనికి అప్లై చేయడం లేదు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇది కంప్లీట్ చేసి సబ్మిట్ అనేది కొట్టండి, మీకు తర్వాత రెస్పాన్స్ అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ దీనికి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి. ఒకవేళ ఇది అప్లికేషన్ ఆన్లైన్లో అప్లై చేయడం ఎలా అనేదాన్ని ఒకవేళ చేయమంటే కనుక మీరు కామెంట్లో వచ్చిన రెస్పాన్స్ని బట్టి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకి ఇది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.